ఏపీలో మరో 3-4 నెలల్లోపే ఎన్నికలు జరగనున్న తరుణంలో తాజాగా అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికీ రాష్ట్రంలోని 3 ప్రధాన పార్టీలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, జనసేనతో పాటు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతుండగా ఇప్పుడు లక్ష్మీనారాయణ కొత్త పార్టీని ప్రకటించడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాజకీయాల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా జై భారత్ నేషనల్ పార్టీని స్థాపిస్తున్నట్టు మాజీ జడీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడమే లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తుందని స్పష్టం చేశారు. అవినీతికి ఏమాత్రం తావు లేకుండా విలువలతో కూడిన రాజకీయాన్ని పరిచయం చేసేందుకు తాను పార్టీ పెడుతున్నట్టు లక్ష్మీనారాయణ చెప్పుకొచ్చారు. రాజకీయాలు అంటే మోసం కాదని, గత ఎన్నికల్లో పోటీ తర్వాత మరింత స్ఫూర్తితో పనిచేశా అని, అన్ని వర్గాలని కలిసి అందరి అభిప్రాయాలు తీసుకున్నా అని ఆయన చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదా రానందువల్ల రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగింది. అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేక హోదా సాధనలో విఫలమయ్యాయి. ప్రత్యేక హోదా తీసుకువచ్చేందుకు పుట్టిందే తమ జై భారత్ నేషనల్ పార్టీ అని పేర్కొన్నారు. శాంతి భద్రతలు, మానవ హక్కులు కల్పించేందుకు పుట్టిందే జై భారత్ నేషనల్ పార్టీ అని, వీళ్లు తిన్నారని వాళ్లు, వాళ్లు తిన్నారని వీళ్లు విమర్శించుకుంటున్నారు. ఎవరూ అవినీతికి పాల్పడేందుకు, వీల్లేని వ్యవస్థను తీసుకువచ్చేందుకు పుట్టిందే జై భారత్ నేషనల్ పార్టీ అని లక్ష్మీనారాయణ ఉద్వేగంగా ప్రసంగించారు. అయితే ఎన్నికలకు 3 నెలల ముందు పార్టీ పెట్టి మాజీ జేడీ సాధించేది ఏంటి అన్న చర్చలు సాగుతున్నాయి. 3 నెలల్లో పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లడం అసాధ్యం. గతంలో ఎన్టీఆర్ పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారాన్ని అందుకున్నారు. దానినే ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఇప్పుడు మాజీ జేడీ 3 నెలల్లో ఏమి చేయగలరు? అసలు పార్టీ ఉద్దేశ్యం ఏంటి? కొత్త పార్టీ వలన ఉన్న పార్టీల్లో దీనిపై ఎఫెక్ట్ పడుతుంది అనేది చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి లక్ష్మీనారాయణ అంటే ఒక క్లీన్ ఇమేజ్ ఉంది, యువతలోనూ మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో లక్ష్మీనారాయణ వ్యవహరించిన తీరు ఇప్పటికీ 2 రాష్ట్రాల ప్రజలు గుర్తు చేసుకుంటూ ఉంటారు. నిజానికి 2019 ఎన్నికలకు ముందు కూడా ఆయన పార్టీ పెట్టాలని చూశారు. ఉన్నత ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాలలోకి వచ్చారు. 2019 ఎన్నికల ముందు జనసేనలో చేరి విశాఖ నుంచి ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేశారు. గెలవకున్నా మెరుగైన ఓట్లు సాధించారు. ఆ తర్వాత జనసేనకు రాజీనామా చేసి బయటకు వచ్చారు. కొంతకాలంగా ఆయన ప్రస్తుతం ఉన్న పార్టీలోనే ఏదో ఒక పార్టీలో చేరుతారని ప్రచారం సాగింది. కానీ ఆయన విశాఖ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని చెబుతూ వచ్చారు. ఇప్పుడు ఏకంగా సొంత పార్టీ పెట్టారు. దాంతో ఆయన పార్టీ ఉద్దేశ్యం ఏంటి, ఇంత సడన్ గా పార్టీ ప్రకటించడం వెనుక వ్యూహం ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఆయన ఏమీ ఆలోచించకుండా పార్టీ పెట్టారని అనేవారు లేకపోలేదు. ఇప్పటికే ఆయన పార్టీకి సంబంధించి కసరత్తు చాలా వరకు పూర్తి చేసినట్లు సమాచారం. కొందరు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కూడిన వేదికనే ఇప్పుడు పార్టీగా మార్చారని భావిస్తున్నారు. ఇప్పుడు లక్ష్మీనారాయణ పార్టీ ప్రభావం ఏ పార్టీపై పడుతుంది, ఎవరికి లబ్ధి చేసే అవకాశం ఉందనే చర్చ మొదలైంది. ఇక వైసీపీ, తెలుగుదేశం, జనసేనను వ్యతిరేకించే వారికి లక్ష్మీనారాయణ పార్టీ ఒక అభ్యాకథంగా నిలుస్తుందని అంటున్నారు. అయితే లక్ష్మీనారాయణ తన పార్టీ లక్ష్యాలు, అందులో ఎవరెవరు ఇందులో ఉన్నారో స్పష్టత లేదు. అలాగే త్వరలో జరగనున్న ఎన్నికల్లో పార్టీ తరపున ఎంతమందిని బరిలో నిలుపుతారో క్లారిటీ లేదు. దానిపై ఒక స్పష్టత వస్తే రాజకీయాలు ఎలాంటి మలుపు తిరుగుతాయి అనేది కీలకమే. లక్ష్మీనారాయణ కూడా ఏపీలో అధికారం తమకు కావాలని కోరుకునే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే. ఇప్పటికే ఆ వర్గం నుంచి పవన్ పార్టీ పెట్టారు. ఇప్పుడు పవన్ టీడీపీతో పొత్తు పెట్టుకోవడంతో ఆ వర్గానికి తాను ప్రతినిధి కావాలనుకుంటున్నారా అనేది చర్చకు తావిస్తోంది. అయితే ఆయన కుల రాజకీయాలు చేయరని అనేవారు లేకపోలేదు. అయితే ఏపీ రాజకీయాల్లో కుల ప్రభావం ఎక్కువ. చాలా వరకు ఓట్లు కులాల ఆధారంగానే పోలరైజ్ అవుతాయి. అంటే మాజీ జేడీ ప్రభావం జనసేన లేక ఆ పార్టీ ఉన్న కూటమిపై పడే ఛాన్స్ ఉంది. అలాగే ఆయా ఎవరికి సీట్లు ఇస్తారు, ఆయన పార్టీ విధానం ఏంటి అనేది కూడా ఎవరిపై ప్రభావం చూపిస్తుంది అనేది కీలకమే. అలాగే మాజీ జేడీ అంటే వైసీపీ శ్రేణుల్లో ఒక భావన ఉంది. అంటే వైసీపీకి ఓటేయాలనుకున్న వారు జేడీ వైపు మళ్లరు, ఆయన ఓట్లు కూటమి నుంచే లేక బీజేపీ నుంచి వచ్చేవే అవుతాయి. అలా ఆయన ప్రభావం ఉండొచ్చు. అలాగే ప్రభుత్వ అనుకూల ఓటు, వ్యతిరేక ఓటు ప్రాతిపదికన ఓట్లు చీలే ఛాన్స్ ఉంది. అయితే ఓ పార్టీ పెద్దగా ప్రభావం చూపదు అనుకున్నప్పటికీ ప్రజలు కూడా ఆ పార్టీ వైపు పెద్దగా చూడరు. తెలంగాణలో ఆర్ఎస్ ప్రవీణ్ పార్టీ ఉన్నా ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ కి మళ్లింది. ఆయన స్వయంగా ఓటమి చవిచూశారు. ఇలా రాజకీయాల్లో భిన్న ఈక్వేషన్స్ ఉంటాయి. ఈ పరిస్థితుల్లో జేడీ ఎంతవరకు ప్రభావం చూపుతారనేది కీలకమే. ఇక ఇప్పటికే ఒకవైపు సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలను మార్చేస్తూ రాజకీయ వేడి పెంచారు. ఎన్నికలకు 2 నెలల ముందుగానే అభ్యర్థులను ప్రకటించి వారిని జనంలో ఉంచాలని ప్లాన్ చేస్తున్నారు.
మరోవైపు జనసేన కూడా కలిసి రావడంతో జోష్లో ఉన్న తెలుగుదేశం ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు మొదలుపెట్టింది. సంక్రాంతి తర్వాత అభ్యర్థుల జాబితా విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ కూడా ఏపీలో ఉనికి చాటుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. జనవరి తర్వాత కాంగ్రెస్ నేతలు క్రియాశీలకంగా మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ మాత్రం ఏపీలో ఎలాంటి వ్యూహం అమలు చేస్తుంది అనేది కీలకంగా మారింది. ఇలాంటి తరుణంలో సిబిఐ మాజీ జేడి వివి లక్ష్మీనారాయణ కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. ఒక పార్టీ ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకురావాలని స్థాపించిన పార్టీ తనదని, ఇది పెట్టిన పార్టీ కాదు, ప్రజల కాంక్షలు ఆకాంక్షలు ఆలోచనల్లోంచి పుట్టిన పార్టీ అని పేర్కొన్నారు. అయితే ప్రజలు ఆయన్ని ఎంతవరకు ఆదరిస్తారు అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. 3 నెలల్లో ఆయన పార్టీ అద్భుతాలు చేసే ఛాన్స్ లేదు. అయితే ఎవరి అవకాశాలకు గండి కొడుతుంది అనేది ఇప్పుడు కీలకంగా మారింది.